హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి పరిచయం చేయాలంటే కథా ప్రపంచానికి ఉద్యోగం, సరిగమలు లాంటి మంచి మంచి కథలు అందించినారు. నవలా రంగానికి మనిషి మిథ్య, తొలి మజిలి లాంటి నవలలు అందించిన వ్యక్తి ఈయన. నాటక రంగానికి మంచుతెర, రాతి మనిషి లాంటి మంచి మంచి నాటకాలు. అదే సినిమా రంగానికి వస్తే అహనా పెళ్ళంట లాంటి ఆణిముత్యాన్ని మనందరికీ వదిలేసి వెళ్ళిన ఆది విష్ణు విఘ్నేశ్వరరావు గారు. కథా రచయితగా, నాటక రచయితగా, నవలా రచయితగా, సినిమా రచయితగా, వీటన్నిటికంటే ఇంకా ఒక ప్రముఖ హాస్య రచయితగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఆది విష్ణు విఘ్నేశ్వరరావు గారు. వీరిని గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 5, 1940 ప్రాంతంలో మచిలీపట్నం కృష్ణా జిల్లాలో లక్ష్మీ నరసమ్మ నాగయ్య దంపతులకు జన్మించారు. హిందూ కళాశాలలో బీకాం పూర్తి చేసిన ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజా సంబంధాల శాఖకు ప్రధాన అధికారిగా పనిచేస్తూ 1998 సెప్టెంబర్లో పదవీ విరమణ చేశారు. 1960లలో వీరి నవలలు, నాటకాలు, నాటికలు, కథానికలు ఎంతోమంది పాఠకులను అలరించాయి. వాటిలో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఉద్యోగం, కలెక్టర్ క్షమించు, నీలాంటి ఒకరు, సరిగమలు లాంటి కథలు, నవలలకు స్నేహం, తొలి మజిలి, సత్యంగారిల్లు, శివతాండవం, మా నాన్న ప్రేమ కథ, అంతేరా బామ్మర్ది అనే నవలలు, నాటకాలు మంచుతెర, రాతి మనిషి, ఇది ఆత్మహత్య, బొమ్మ బొరుసు, మిస్టర్ మేజర్, ఇక సినిమా రంగానికి వస్తే సుందరి సుబ్బారావు, జయంబు నిశ్చయంబుర, ప్రేమ జిందాబాద్, బాలమిత్రుల కథ, ఇదా లోకం, కన్నె వయసు, నిజరూపాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఆయన రచనలన్నీ సెంటిమెంట్ ప్రధానంగా హాస్య వెంకధోరణిలో సాగి ప్రేక్షకులని గిలిగింతలు పెడతాయి. నాకు తెలిసి అహనా పెళ్ళంట అందరు చూసే ఉంటారు కదా. ఎంత మంచి హాస్యం కలిసిన సినిమా అది. ఇలాంటి ఒక మంచి వ్యక్తి గురించి పరిచయం చేయాలి, మీ అందరికి తెలియచేయాలి అనుకున్నప్పుడు, నేను అంతర్జాలంలో వెతికినప్పుడు అసలు ఆది విష్ణు గారంటే ఎక్కడ వెతికినా నాకు సరైన ఇన్ఫర్మేషనే దొరకలేదు. అది మన దురదృష్టమనే చెప్పుకోవాలి. ఈ కొంత సమాచారమే నాకు దొరికింది అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఈ గొప్ప రచయిత గురించి తర్వాతి తరానికి అందజేయడానికి నా వంతు బాధ్యతగా నేను ఈ వీడియో అయితే చేయగలిగాను, కానీ పూర్తి సమాచారం మీకు అందివ్వలేనందుకు చాలా బాధపడుతున్నాను. ఇదంతా ఇప్పుడు చెప్పడానికి గల కారణం కూడా ఒకటి ఉందండి. మీ అందరికీ నా తరఫు నుంచి ఒక విన్నపం ఏంటంటే, ఇప్పటి తరానికి చెందిన వారు అప్పటి రచయితల గురించి పూర్తిగా సమాచారం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు అప్పటి రచయితల గురించి మీకు తెలిసిన సమాచారం నా మెయిల్ ఐడికి పంపగలిగితే అవన్నీ ఒక ఆడియోలాగా, వీడియోలాగా చేసి నేను మన స్టోరీ వాటిలో పెడదాము అని అనుకుంటున్నాను. దీనికి మీ వంతు సహకారం ఆశిస్తున్నాను. ఆది విష్ణు గారి ఒక మంచి కథతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.